ఈ వారం ముక్కుసోటి క్వశ్చను ఇది మన కర్మ కాదా అని మీకు అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఇప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఆంధ్ర వాళ్ళు చాలామంది సర్లే మనల్ని దోచుకుంటున్నారు దోచుకుంటున్నారా అని చెప్పి అని చెప్పి సరే మనం అన్నా విడిపోయి డెవలప్ అవుదాం అని చెప్పేసి అది చెప్పుకున్నారు వాళ్ళకి వాళ్ళు సో వాళ్ళు ఏమన్న వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఎప్పుడు డెవలప్ అవ్వాలి వీళ్ళు కులాలతోటి కొట్టుకు సాగకపోతే సరే అని చెప్పేసి వాళ్ళు అన్నారు అది కరెక్టే హండ్రెడ్ పర్సెంట్ మన కర్మే అది ఎందుకంటే గాడు దాన్ని కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ వాడుకున్నాడు దాన్ని సో ఇప్పుడు మన బడ్జెట్ చూసాను నేను బడ్జెట్లో ఈ కులవాడికి ఎంత ఇచ్చామా ఆ కులవాడికి ఎంత ఇచ్చామా లేదంటే ఈ వర్గానికి ఎంత ఇచ్చామా ఈ గ్రూప్కి ఎంత ఇచ్చామా ఎవరికి ఇంత పప్పు బెల్లాలు ఎంత ఇచ్చామా అని చెప్పి ఎవరికి పంచిపెట్టామా ఆ పంచిపెట్టడంలో మళ్ళీ ఎంత నొక్కుతారు అనేది మనకు తెలియదు కానీ ఇచ్చామా అనే దాని మీదే ఫోకస్ ఉంది తప్ప డెవలప్మెంట్ కానీ కానీ ఒక ప్రాజెక్ట్స్ మీద కానీ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కానీ లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ బ్రిడ్జెస్ కానీ లేదంటే బ్యారేజెస్ కానీ లేదంటే ఫ్యాక్టరీస్ కానీ లేదంటే ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఇలాంటి మీద అసలు ఏం లేదే అసలు ఇంకా రాష్ట్రాన్ని అధోగతికి తీసుకెళ్ళిపోయి అది కూడా ఏ స్టేజ్ కంటే అడుక్కునే స్థితికి తీసుకెళ్ళిపోతే వీడేసే భిక్ష వీడేసే పప్పు బెల్లాలకి మళ్ళీ ఓట్లు వేసేసి మళ్ళీ వచ్చేయచ్చు మళ్ళీ ఇలాగే కంటిన్యూ చేయొచ్చు ఇది వీడి ఉద్దేశం వీడి వీడి ప్లాన్ సో ప్రజలు కూడా మీరు కూడా అలాగే తయారయ్యారు వాడిచ్చే పదిహేను వేలకి పదివేలకి వాడిచ్చే భిక్షకి సెట్ అయిపోయారు మీరు వీడి చేసే మాఫియా ల్యాండ్ మాఫియా ఇసుక మాఫియా మెడికల్ మాఫియా అది ఇంకా మెడికల్ మాఫియా కొత్తగా ఇప్పుడు అందులో కూడా డబ్బులు దబ్బడమే సో రే శవాల మీద పెలాలు వేరుకున్నట్టే కదా అది కూడా అదంటే ఇంక మీరు మీ అంటే మీకు ఇంకా సిగ్గు శరాలు అలాంటివి ఉండవులే శవాల మీద కాదు ఇంకా దేని మీద వేరే చెత్త దాని మీద కూడా వేరుకునే టైప్ మీరు సో దాం మెడికల్లో కూడా మాఫియా లేదంటే ఇప్పుడు ఆ పాలిమర్స్ దాంట్లో అది మాఫియా అది ఎవడ చేసాడో తెలియదు వాళ్ళని శిక్షించడం లేదు జనాలు మర్చిపోయారు ఆల్రెడీ అది మాఫియా లేదంటే ఇప్పుడు ఈ సిఐడి వాళ్ళకి వాళ్ళకి ఎరా మీకు ఇంకా పని పాట లేదా అంటే మీకు ఇంకా వేరే కేసులు ఏం లేవా ఏదో ఇలాగ నాలంటి వాడు వీడియో చేస్తున్నావు లేదా ఇంకోటి వీడియో చేస్తున్నావు ఏంట్రా మాట్లాడతారు మాట్లాడతారు పాలించు పాలించు ఇక అంత కెపాసిటీ ఉంటే ఎవరితోటి మాట అనిపించుకోకుండా పాలించు అంతేగాని అనేవాడిని నోరు నొక్కి నీకు ఇంకా కెపాసిటీ లేకపోతే కెపాసిటీ లేనివాడు అటాక్ చేస్తాడంట కెపాసిటీ ఉన్నవాడు పని చేస్తాడు యాక్చువల్లీ కెపాసిటీ లేనివాడు అటాక్ చేస్తాడు అవతల గురించి అవతల గురించి తప్పుగా మాట్లాడడం వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడం ఫాల్స్ కేసు పెట్టడం ఎందుకురా మీ బతుకు ఆడంతే ఆడు ఆయన చేసిన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు ఉంటారులే మిమ్మల్ని ఉందిలే కానీ అది కాకుండా ఈ కరోనా ఫాల్స్ కరోనా కేసులు ఫాల్స్ కరోనా టెస్టులు చేసేసి ఆపోజిట్ లీడర్స్ని నొక్కేసేసి వాళ్ళని వాళ్ళ నూరు నొక్కేసి క్వారంటైన్ చేసేసి లేదండి ఈ దొంగ కేసులు పెట్టి వాళ్ళని తీసుకెళ్ళి లీడర్స్ని లోన పడేసేసి వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ లేకుండా ఎందుకురా మీరు చేసేది అవునయ్య ప్రైవేట్ హోటల్స్లో రకరకాల మనుషులు కలుస్తారు వాళ్ళ ఇష్టం ప్రైవేట్ హోటల్స్లో కలిస్తే మీరు వెళ్ళి మీరు ఆ వీడియో ఫుటేజ్లు తీసుకొచ్చి అది చేసి మళ్ళీ దానికి కులాలను అంటగట్టి కమ్మగా కలిసారు కాపుగా కలిసారు రాజుగా కలిసారు లేదంటే ఇంకో బ్రాహ్మలుగా కలిసారు ఎలాగోలాగా కలుస్తారు దానికి కూడా మీరు దానికి మళ్ళీ కులాలను అంటగట్టి అంటే ఒక నలుగురు ఐదు మనుషులు కలుసుకునే పరిస్థితులు వీళ్ళు కుదరదు మీ అంటే మీరైనా కలుసుకునేది అవతల వాళ్ళు ఎవడో కలుసుకోరా ఎందుకురా మీరు చిచ్చిత్తు బతుకులు మీరు అది కాకుండా ఏంటి ఈ పీపుల్ మాట్లాడితే నాకు ఓటేనోళ్ళు వాళ్ళు నా కోటేసిన వాళ్ళకి అరే నువ్వు అందరికీ కదరా నువ్వు నాకు ఓటు అయిన వాళ్ళకి చేస్తాను నేను నాకు ఓటు వాళ్ళకి చేస్తాను ఎవడేసాడోవో ఎవడే వేయలేదో నీకు ఎలా తెలుసు వాళ్ళ నెత్తి మీద నా పేరు రాసుకున్నారా నీకు ఓటేసారని చెప్పి రాష్ట్రాన్ని ఎంత అధోగతికి తీసుకెళ్తున్నావు అంటే ఇంకా నాకు నోట్లోంచి మాటలు రావట్లేదు ఇంకోటి ఈ జూనియర్ తొగ్లకళ్ళు ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నారు రాస్తున్నారు రాసుకుంటారా ఎంజాయ్ మీ ఇష్టం మీరు ఎంజాయ్ చేయండి మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి మేము ఇలాగ చెప్తూనే ఉంటాం మేము ఎట్లాగే వీడియోలు చేస్తూనే ఉంటాం ఇంకోటి ఏంటంటే ఈ వారం రోజుల నుంచి నేను సిక్కున్నాను అయినా కూడా వీడియో చేయలేకుండా ఉండలేకపోతున్నాను ఎందుకంటే వీడిచ్చే ఈ న్యూస్ ట్విస్ట్లు అసలు ఈ ఫేస్బుక్ ఓపెన్ చేసినా లేదంటే న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా మంచి అసలు రోజు రసవత్తంగా రంజుగా ఏదో మంచి సీరియల్లో నెక్స్ట్ డే ఏమవుద్ది అన్న టైప్లో పాలిటిక్సే తప్ప ప్రోగ్రెస్ లేదు పాలిటిక్సే తప్ప గవర్నెన్స్ లేదు పాలించడం లేదు ఈ అసలా ఆపోజిషన్లో ఉన్నాడా లేదంటే పాల పా వీళ్ళు పాలకులా నాకు అర్థం కావట్లేదు అది వీళ్ళ పరిస్థితి సో సో అది జూనియర్ తొగలగాళ్ళకి కూడా నాకు బాలేదు కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేసుకోండి ఈ పరిస్థితుల్లో చూసి మీరు ఫుల్ మీ కుతంతా తీర్చుకోండి సో నాకు బాగానే ఉంది యాక్చువల్లీ నేను బయటపడిపోతాను సో బట్ ఎనీవే మీకు కూడా మీకు ఇది కరెక్ట్ అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి ఈ అదవులకి ఎవరికి భయపడక్కలేదు మీరు షేర్ చేయకపోతే ఇంకా ఇలాగే వెళ్తూ ఉంటాం మనం ఓకే బాయ్